हेलो व्यूअर्स, नेनु सुषमा, वेलकम टू माय चैनल। हार्वेस्ट कोड़ा मुंदु सीताफलम तो स्टार्ट चेसेसामु। ईरोजु हार्वेस्ट लो सीताफलम, पपाया, इंका कास्त गोंगूर, पोनगंटाकु, नालुगु बीरकायलु इवन्नी उन्नाय ईरोजु हार्वेस्ट लो। ఇంకా వీడియో లాస్ట్లో చిన్నోడి అల్లరి కూడా ఉంది। ఏదైతే స్టార్టింగ్లో అంతా గార్డెనింగ్ చేసేటప్పుడు, హార్వెస్ట్ చేసేటప్పుడు చిన్నోడు వెనకాల వచ్చి ఉంటాడు కదా, అవన్నీ కట్ చేసి తింటాం కదా, ఆ మాటలంతా లాస్ట్లో చూపిస్తాను, బిహైండ్ ద సీన్స్ అనేసి। సో ఈ సీతాఫలం చూడండి ప్రతిరోజు। ఈరోజు హార్వెస్ట్ ఏమైందంటే, నిన్న పొద్దున కొంచెం సాయంత్రం కొంచెం చేయాల్సి వచ్చింది। అంటే మార్నింగ్ లేస్తూనే ఎక్కి కొయటానికి కాస్త లేట్ అయింది। ఎండ ఎక్కువ అయితే చిన్నోడితో నాకు చాలా ప్రాబ్లం అన్నమాట, ఎండకి ఎంత చెమట గారుతుంది, వెనకాలే ఉంటాడు। సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ చేయాల్సి వచ్చింది। ఇంకా సీతాఫలం అయితే మొన్న ఈవినింగ్ కూడా కొన్ని కోసాను, అవి కూడా చూపిస్తున్నా। ఇంక ఎలాగో టూ డేస్ పడుతుంది అవి మనకి బాగా, అంటే కొన్ని మెత్తగా చెట్టుకే మెత్తగా పడిపోతాయి, చాలా బాగుంటాయి। ఇంకా కొన్ని వచ్చి పగిలి ఉంటాయి, కాస్త గట్టిగా ఉంటాయి, మనకి నెక్స్ట్ డే కానీ తర్వాత రోజుకి కానీ బాగుంటాయి అన్నమాట। అందుకే సీతాఫలం ముందు రోజు ఈవినింగ్ కాసిని కోసాను, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా కోసింది, చూపించాను త్రీ టైమ్స్ కోసింది। ఇంకొక విషయం ఏమంటే, నాకు చిన్నోడు ఉండటం వల్ల పెద్దోడు ఉన్నప్పుడే కొయ్యాల్సి వస్తుంది ఎక్కి, లేదంటే చిన్నోడిని పట్టుకునేకి ఎవరైనా ఉండాలన్నమాట। నేను అక్కడ చెట్లు, మూడు చెట్లు ఉన్నాయి కదా సీతాఫలము, మూడు చెట్లు ఎక్కి అటు ఇటు దిగి కోస్తూ ఉన్నప్పుడు చిన్నోడిని ఇలా మిద్ది పైన కింద ఒంటరిగా వదలలేను, సేఫ్ కాదు। సో వాడికి పెద్దోడన్నా ఉండాలి తోడు, నేనన్నా ఉండాలి। సో పెద్దోడుకి ఆన్లైన్ క్లాసెస్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు, మళ్ళీ ఈవినింగ్ 2:30కి అట్లా, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అట్లా చాలా, మళ్ళీ ఈవినింగ్ 1 అవర్ వర్కౌట్ క్లాస్ ఉంది। ఇవంతా షెడ్యూల్ చాలా ఇబ్బంది అవుతుంది హార్వెస్టింగ్ టైంలో నాకు। మా హస్బెండ్ ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు, ఈయన పట్టుకునేవాడు, ఈయన ఇప్పుడు ఫామ్లో, మామిడికాయల సీజన్ కదా, అక్కడ ఉండాల్సి వస్తుంది, ఇంకా ఒక 1 వీక్ పడుతుంది వచ్చేకి। సో హార్వెస్టింగ్ చాలా ఇబ్బంది అవుతుంది చిన్నోడితో, మెయిన్ సీతాఫలం హార్వెస్టే ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట, వెతికి వెతికి ఎక్కి కొయ్యాలి। కింద ఎంతైనా వర్క్ చేసుకోవచ్చు గార్డెన్లో చిన్నోడిని పట్టుకొని, ఇట్లా చెట్లు ఎక్కి కోసేటివి అంటే వాడిని వదలలేను। ఈవెన్ నేను అక్కడ ల్యాడర్ నిచ్చెన ఉంది కదా, నిచ్చెన ఎక్కి కోస్తున్నా కూడా నాతో పాటు వెనకాల ఎక్కేస్తాడు, అస్సలు అది కదులుతుంది, పడతాడని భయం అవుతుంది, నన్ను పడేస్తాడు వాడు పడతాడు, చాలా భయం వేస్తుంది వాడితో। అందుకనేసి ఒక మనిషి ఎక్స్ట్రా ఉండాల్సిందే। మొత్తానికి సీతాఫలం సీజన్ వచ్చిందంటే గార్డెన్ పని చాలా తగ్గిపోతుంది నాకు, దీనిలతోనే సరిపోతుంది మార్నింగ్ ఈవినింగ్ టైం అంతా నాకు। సో పెద్దోడు హెల్ప్తో ముందు రోజు ఈవినింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మొత్తంగా నిన్నటికి జరిగింది హార్వెస్ట్, మొన్న ఈవినింగ్ అండ్ నిన్న మార్నింగ్ అండ్ ఈవినింగ్। సో మీకు ఇవంతా చూపించడం చెప్పడం కూడా బోర్ కొడుతుందేమో, కానీ సీతాఫలం మాత్రం చాలా బాగుంటాయి, చెట్టుకే ఇలా మెత్తబడినటివి అయితే ఇంకా టేస్ట్ ఎక్కువ, నెక్స్ట్ డేకి ఇంకా సాఫ్ట్ అయిపోతాయి, అప్పుడు టేస్ట్ బాగా పూర్తిగా పట్టుకోవడానికి, అంటే తొడిమ ఊడిపోయేసి పట్టుకోవడానికి కూడా వీల్లేనంత మెత్తబడిందంటే చాలా బాగుంటుంది, ఇలా పగిలినప్పుడు నెక్స్ట్ డే బాగుంటాయి అన్నమాట ఇవి। ఇప్పుడు పెద్దోడు కూడా నాకు క్యాచ్ వేయమ్మా, అంటే చిన్నోడు కూడా పెద్దోడిని చూసి క్యాచ్ వేయ అని అడుగుతాడు, అది నేను లాస్ట్లో చూపిస్తాను। ఇప్పుడు నేను అది వాయిస్ పెడితే నేను మాట్లాడేసరికి వినిపించదు, లాస్ట్లో బిహైండ్ ద సీన్స్ అని పెట్టినప్పుడు లాస్ట్లో చూడండి చిన్నోడివి। ఇవి వచ్చి లాస్ట్ ఈవినింగ్ కోసినట్టు అనమాట, మూడు మునక్కాయలు లేతగుంటే కోసాను, అంటే విత్తనానికి ఉంచేసాను కదా కాబట్టి మునక్కాయలు లేవు। కాస్త గోంగూర ఉందండి హార్వెస్ట్ చేసేకి, ఈరోజు ఇటుపక్క చల్లాను కదా గోంగూర, ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇటు ఇంతవరకు అన్నీ చల్లంగా ఇవి మాత్రమే వచ్చాయన్నాను కదా, ఈరోజు కట్ చేసుకోవాలి ఇవి, కట్ చేస్తాను మొత్తం పీకేయను, మళ్ళీ కొమ్మలు వస్తుంది, ఈ లైన్ ఇంకా కార్న్ అంతా అయిపోయింది తీసేయాలి। చెట్టు చిక్కుడు వేసాను, మూడు ఉన్నాయి,
రెండు బ్రతికాయి కదా, అప్పుడు మూడింటిలో అటుపక్క ఒక్కటి ఉండేది మళ్ళీ తెచ్చి వేసేసా. ఇది చెట్టు చిక్కుడే చాలా వెడల్పు అయిపోతుంది ఇది మట్టిలోకి. ఇప్పటికి ఇంకా పూత వచ్చింది కానీ రాలిపోయింది. ఇక్కడ చూడండి దాదాపు 6 ఫీట్ అయింది ఇది స్టార్ బెండ. ఎంత లావ్ వచ్చిందో చూడండి స్టెమ్. ఇదిగోండి ఎంత లావ్ ఉంది, చాలా లావ్ వస్తుంది అసలు. కానీ ఇంకా పూత రాలేదు. దాదాపు 1 మంత్ 1.5 మంత్ అవుతుంది వేసి. ఈసారి ఏం చేశానంటే మొత్తం నిండుగా ఆకులు పెద్ద పెద్దగా ఉన్నాయి. ఈ లోపల చిన్న చిన్న కొమ్మలన్నీ మళ్ళీ వస్తున్నాయి. ప్రతి ఆకు దగ్గర చిన్న కొమ్మలు వస్తున్నాయి. అవి ఏమవుతున్నాయంటే పురుగు వచ్చినట్లు ఇట్లా ముడుచుకుంటున్నాయన్నమాట. అంటే గాలి తగలట్లేదు, ఎండ తగలట్లేదు లోపలికి వాటికి. చూడండి అన్నీ చిన్న చిన్నవి వస్తున్నాయి. అందుకోసం అనేసి మరి చెయ్యొచ్చో చెయ్యకూడదో మొత్తం ఆకులు కట్ చేసేసాను. బాగా గాలి వెళ్తురు, ఎండ కొంచెం తగిలేలాగా. లోపల ఎండ తగలక కొన్ని చెట్లు చిన్నగా ఉండిపోయాయి. ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో, సన్నగా ఉంది. ఇది ఎంత లావ్ అయింది, ఇట్లా సైడ్స్ ఉన్నవంతా లావ్ అయ్యాయి. మధ్యలో ఉన్న 3-4 చెట్లు మాత్రం సన్నగా ఉన్నాయి. అందుకనేసి ఇంకేమన్నా కానీ అని పైన ఆకులంతా ఉంచి కింద ఆకులంతా కట్ చేశా. మరి ఎవరైనా పెంచి ఉంటే స్టార్ బెండ్ అని ఇలా కట్ చేయొచ్చో కట్ చేయకూడదో నాకు కాస్త చెప్పండి. నాకు తెలిసి ఏమీ కాదనుకుని కట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఇది కట్ చేసినా కూడా దీని దగ్గర ఈ ఆకులు కొమ్మ వస్తుంది కదా, ఇది బాగానే వస్తుందన్నమాట. దీని స్ట్రెంగ్త్ దీనికి వెళ్తుంది అనుకునేసే కట్ చేశాను. మామూలుగా టొమాటో ప్లాంట్ ఇవంతా ప్రూనింగ్ ఇట్లే చేస్తాం కదా అనేసి. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. కట్ చేయకూడదు అంటే కూడా ఇంక ఇప్పుడు ఏం చేయలేను. ఈరోజు హార్వెస్ట్కి ఇక్కడ కాస్త పునుగంటాకు ఉంది. పునుగంటాకు కూడా ఒక పెద్ద కట్టమైన వస్తుంది ఒక రోజుకి అయ్యమైనా. ఇది కూడా హార్వెస్ట్ చేస్తాం. ఇక ఇది లెట్టస్, లెట్టస్ మధ్యలో చూడండి తోటకూర అయినా వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తూ ఉంది. లెట్టస్ పూలు అవి వస్తున్నాయి కానీ అవి సీడ్స్ కనిపించట్లేదు నాకు. ప్లస్ ఆకులు చాలా చేదు వస్తున్నాయి, అంటే లేతగా ఉన్నప్పుడే బాగుంటాయేమో. తర్వాత చేదు వస్తున్నాయి, ఇంకా ఇట్లా తుంచితే పాలు గారుతున్నాయి. ఇట్లా కారకూడదు, పాలు కారకూడదు ఆకు. చూడండి పాలు వస్తుంది. మామూలుగా లెటర్స్కి అయితే ఇలా పాలు రావు. ముదిరి ఆకు అంతా చేదు వస్తుంది బాగా. సో అందుకే ఇంకా ఇది కూడా తీసేద్దాం. ఈ విత్తనాన్ని కోసం అనేసి వదిలేసాను ఇన్ని రోజులు. ఇక్కడ కూడా ఆమ్లం చెట్టు వచ్చింది చూడండి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంచేస్తాను ఇట్లే. ఇంక ఇదంతా క్లీన్ చేసేస్తాను. ఇక్కడ వేరే ఏదన్నా వేస్తాము. అంత రోత రోతకు అయిపోయింది, అంతా పిచ్చి మొక్కలు అంతా వచ్చేసాయి పట్టించుకోకపోయేసరికి. ఇక్కడ వంకాయ చూపించాను కదా ఇది వరకు, అదే పడి వచ్చింది అనేసి. ఇంతకు ముందు ఉన్న వంకాయ మాది ముల్లొంకాయ మంచిగా ఇంత చిన్న మొక్కకి 5 ఉన్నాయి. ఎంత చక్కగా ఉన్నాయో. ముల్ల వంకాయ మంచిగా లేతగా బలు ఉన్నాయి. నెక్స్ట్ హార్వెస్ట్ టైంకి అంతా వచ్చేస్తాయి. బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. నెలలో అయితే ఇంకా బాగా వచ్చేది. నెలలో కూడా 5 మొక్కలు 6 మొక్కలు వేసున్నాంలేండి. నెక్స్ట్ హార్వెస్ట్కి అంతా ఇది చక్కగా వచ్చేస్తుంది. 5 ఉన్నాయి, మళ్ళీ పూత వస్తుంది. ఇక ఈరోజు హార్వెస్ట్లో బీరకాయలు కూడా ఉన్నాయి. బీరకాయలు కొయ్యాలి. ఫస్ట్ ఇది ఇన్ని రోజులు అయింది అసలు ఎండ 0 కంప్లీట్గా. నాకు ఒక సజెషన్ ఇవ్వండి. ఇక్కడ కింద ఎండే తగలదు అనమాట. సమ్మర్లో 2 మంత్స్ మాత్రమే ఉంటుంది, అది అయిపోయింది ఇంకా.
ఫుల్ చెట్టు పెరిగిపోయేసి జీరో సన్లైట్. ఇక్కడ ఏమన్నా ఫ్లవర్స్ కానీ ఏమైనా ప్లాంట్స్ వేయచ్చా? ఏ వేస్తే బాగుంటుంది కాస్త తెలిస్తే సజెస్ట్ చేయండి నాకు. ఇది కూడా బీర చూడండి, ఎల్లో అయిపోతున్నాయి ఆకులు ఎండ తగలక. పైన అంతా కవర్ చేసేసింది ఇది సీతాఫలం. నెక్స్ట్ హార్వెస్ట్కి చెమ్మకాయలు కూడా వచ్చేస్తాయి, అదే తంబకాయలు ఉన్నాయి. పోతుంది, ఒక్క కాయ వచ్చింది ఫస్ట్ది. సీతాఫలం అంతా చాలా పైన పైన ఉన్నాయి అనేసి బాటిల్ కట్టాను కట్టెకి, కట్ చేయటానికి, అది లాగటానికి, తెంపడానికి బాగా వస్తున్నాయి బాటిల్తో. ఈరోజు కూడా ఉన్నాయి. ఇదిగోండి బీరకాయలు, ఫస్ట్ హార్వెస్ట్ చేయటం. ఇప్పటికి ఎన్ని రావాల్సింది కానీ ఎండ లేకపోవడం వల్ల, అండ్ ముఖ్యంగా స్టార్టింగ్లో నాకు పాలినేషన్ తెలియక ఇంతవరకు నేను ఎప్పుడు హ్యాండ్ పాలినేషన్ చేయలేదన్నమాట. ఎంత కుప్పలు తిప్పలుగా బుట్టలు బుట్టలు కాసేవి స్టార్టింగ్లో. వీడియోస్ స్టార్ట్ చేసిన టైంలో 1 ఇయర్ బ్యాక్ బీర చెట్టు ఇట్లే ఇక్కడే తంతే కళ్ళిచ్చాను. గుమ్మడి బీర చాలా దండిగా వచ్చేవి, గంపకి కోసి పెట్టుకునేదాన్ని అనమాట. అంత బాగా వచ్చేవి, అందరికి ఇచ్చేదాన్ని కూడా రిలేటివ్స్కి. సో ఎప్పుడు హ్యాండ్ పాలినేషన్ చేయలేదు కాబట్టి దాని గురించి తెలియకపోయింది నాకు. ఈసారి హ్యాండ్ పాలినేషన్ చేశాను, సో 4 వచ్చాయి కానీ అంతా ఎల్లోగా అయిపోతున్నాయి అన్నమాట. ఇవి ఎండ తగలట్లేదు. సో సజెషన్ అయితే చెప్పండి నాకు ఈ ప్లేస్లో ఏమేసుకోవచ్చో. ఇవి సీతాఫలం చూడండి, చక్కగా ఎంత మెత్తగా కోసేటప్పుడే నాకు తునిగింది, చేతికి వచ్చేసింది. ఇక్కడ దొండకాయలు అటుపక్క నుంచి వచ్చినట్టుగా అన్నాను కదా, అవి పిచ్చివా మంచివా టేస్ట్ చేసి ఉంచాలి చెట్టు. పిచ్చివా అయితే చేదు వస్తాయి కదా, అప్పుడు చెట్టు మొత్తం కట్ చేసేస్తాను, మంచివైతే ఉంచేస్తాను. సో ఈరోజు టేస్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఇది కాస్త పెద్దగా ఉంది, ఇది కట్ చేస్తా. చేదు ఉంది కాస్త, మరి అంటే మరీ చేదు కూడా లేదు. నాలుగున్నాయి అమ్మ. ఇక గోంగూర కట్ చేస్తున్నాను. గోంగూర కూడా అంటే నేను వేసింది వేరే చోట పక్కన, ఇదివరకు వీడియోలో చెప్పాను. విత్తనాలు ఇటు పక్క కంతబడి నీళ్లకు ఫ్లో అయ్యి వచ్చేసాయి. ఇవి 4 బతికేయి వచ్చినట్టువి, అక్కడ వేసిన చోట మాత్రం అంతా చీమలు తినేసాయి అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా చల్లాను కదా, అవి బాగానే వస్తున్నాయి. ఇవి అందుకే మొత్తంగా పీకేయకుండా కొమ్మలు కట్ చేస్తున్నా, మళ్ళీ పిలకలు వస్తాయనేసి. గోంగూర 4 మొక్కలు ఉన్నా సరిపోతుంది మీకు, చక్కగా కొమ్మలు పెట్టి మంచిగా వస్తుంది ఆకులు. నాకు ఈ ప్లేస్లో మాత్రమే మధ్యలో కొంచెం ఎల్లో అవుతాయి, ఎందుకో తెలియట్లేదు. నేను చాలా సర్చ్ చేస్తున్నాను, నాకు అర్థం కావట్లేదు, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. పోషణ మాత్రం సూపర్గా ఇస్తున్నాను, మీకు అందరికీ తెలుసు. వీక్లీ 5 డేస్కి ఒకసారి కిచెన్ వేస్ట్ది అవి పర్మెంట్ చేసిన వాటర్, అంటే కిచెన్ వేస్ట్ తొక్కలు తోళ్ళు ఫ్రూట్ పీల్స్ అన్నీ బియ్యం కడిగిన నీళ్ళు అంతా మొత్తం ఫుల్ న్యూట్రియన్స్ ఉంటాయన్నమాట దాంట్లో. ఇంకా పేడేరు ఇస్తాను, ఇప్పుడు కింద కూడా ఇంకా పేడేరు కనబడుతుంది చూడండి మీకు. చక్కగా చాలా పోషణ అయితే బ్రహ్మాండంగా ఇస్తున్నా, బట్ ఎందుకు ఏం తక్కువ అయిందో నాకు అర్థం అవ్వట్లేదు. కొన్ని మాత్రమే, మళ్ళీ పక్కన ఇంకొకటి ఫస్ట్ కట్ చేసింది మాత్రం చాలా గ్రీన్గా ఉంది. ఒక 2 మొక్కలు మాత్రమే చాలా ఎల్లోగా ఉన్నాయి, కనుక్కోవాలి దానికి రీజన్. ఇదివరకు కూడా ఒకసారి అట్లే వచ్చింది పెంచినప్పుడు, అప్పుడు నాకు 5 ఫీట్ గోంగూర అయింది. ఎంతన్నా పీకే పక్కన పెట్టండి, వస్తూనే ఉంటుంది కానీ ఆరోగ్యానికి మంచిది. అందుకే ఇట్లా ఓపెన్ ప్లేస్లో కాకుండా
ఒక బోర్డర్ లైన్ ఉండే దాంట్లో వేసుకోవడం బెటర్ చాలా బాగా వస్తుంది పొనగంటి కూర మీరు మంచిగా ఒక టబ్ లో గాని కంటైనర్ లో గాని లేదా పక్కన గోడ అట్లా ఏదైనా బోర్డర్ ఉండే చోట పెట్టేసేయండి ఇటుకలు అట్లాంటివి ఏమైనా పెట్టినా కూడా మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది పోనే పోదు అది అడుగున వేర్లు ఇంకా వీటిల్లో చాలా పిచ్చివి కూడా వస్తున్నాయి ఇప్పుడు రెయినీ సీజన్లో ఇది బాగా దొరుకుతుంది అంటే కొన్ని చోట్ల దొరుకుతుంది మార్కెట్లో మీకు కానీ తెలియక అంటే వానలకి ఎక్కువ నీళ్లు నిలబడే చోట నీళ్ళు ఎక్కువ కావాలి దీనికి నీళ్లు బాగా ఉన్న చోట పెరుగుతుంది అన్నమాట కాబట్టి వానాకాలంలో పొలంలో అటు ఇటు గట్లకి పెరిగింది తెచ్చి అమ్ముతారు మనకి మార్కెట్లో కానీ ఇందులో ముఖ్యంగా ఒకే రకమే మంచిది రెండు రకాల మూడు రకాల పొనిగంటి కూరలు లేవు అది జాగ్రత్తగా గమనించండి ఈ ఒక్క రకం మాత్రమే తినేదన్నమాట ఆ పొలంలో పీకొచ్చిన చోట కూడా కొన్నిసార్లు పిచ్చిది కలిసిపోతూ ఉంటుంది మీరు తెలియక కట్టకట్ట అలాగే వాడుతూ ఉండొచ్చు కాస్త గమనించుకునేసి కరెక్ట్ది తెలుసుకునేసి మనం మీరు వాడుకోవటం మంచిది లేదంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మళ్ళీ మీకు సో పొనగంటి కూరలో ఒకే రకం ఉంది అందులో రకాలు ఏవీ లేవు నీళ్లు బాగా నిలబడిన చోట చక్కగా పొడుగు పొడుగు ఆకులు వస్తుంది బాగా నీళ్ళు ఎక్కువ ఉండే చోట నీళ్ళు తక్కువ ఉండి ఎండ తగిలి బాగా ఎండ తగిలే చోట కాస్త చిన్న ఆకులు వచ్చేస్తుంది లేదా ఎల్లోగా అయిపోతాయి ఆకులు సో మంచిగా కొంచెం షేడీ ప్లేస్లో నీళ్ళు ఎక్కువ ఉండేలాగా వేసుకునేసేయండి టబ్లో పెట్టుకున్నా కూడా మీరు నీళ్ళు ఎక్కువ పట్టాలి వాటికి తమరి ఎండ పూర్తిగా తగలకూడదు అన్నమాట అలాంటి ప్లేస్లోనే పెంచండి చాలా బాగా పెరుగుతుంది దీనికి అసలు ఎక్కువ పోషణ కూడా అవసరం లేదు నీళ్లు మట్టి మంచిగా ఉంటే చాలు మరీ వారం వారం పోషకాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు చాలా ఈజీ గ్రోత్ ప్లాంట్ నేనైతే చాలా చోట్ల అసలు జస్ట్ కోస్తాను కదా ఇప్పుడు ఇది ఆకులంతా తీసి లేత కాడలు తీసి వాడతాను కొంచెం ముదురు కాడలన్నీ అలాగే కుళ్ళిపోతాయి కదా అని పాదులలో అక్కడక్కడ వదిలేసి ఉంటాను విసిరేసి ఉంటాను కదా కుళ్ళి ఎరువు అవుతాయి లేని ఆ విసిరినవి కూడా అలాగే జస్ట్ మట్టి పైన పడేసినవి కూడా చక్కగా జర్మినేట్ అయ్యి అంటే మంచిగా మొలకలు వచ్చి ప్రతి గెంపు దగ్గర చిన్న చిన్న పిలకలు వచ్చేసి స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట చాలా ఈజీ గ్రోత్ మీరు నాటుకునేటప్పుడు కూడా కాడని గెనుపు దగ్గర పూర్తిగా భూమిలోకి పాతి పెట్టొద్దు కాడని పడుకోబెట్టాలి మట్టి పైన పడుకోబెట్టాలి ఎక్కువ 1 ఇంచ్ 2 ఇంచ్ మట్టి పోయాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ అలా పడేసినట్లు కాడని మట్టి పైన పడుకోబెట్టి కాస్త మట్టి ఒక్క పిరికెడు కూడా అవసరం లేదు గెనుపుల దగ్గర అలా వెయ్యండి వేసినా వెయ్యకపోయినా ప్రాబ్లం లేదు చక్కగా మట్టిని అంటుకుని ఉంటే చాలా గెనుపులు ఆ గెనుపు దగ్గర ప్రతి గెనుపు దగ్గర వేర్లు వచ్చి కిందికి దిగేసి కొత్త కొమ్మ స్టార్ట్ అవుతుంది అన్నమాట గెనుపుల దగ్గర సో చక్కగా వస్తాయి మీరు భూమిలోకి పాతొద్దు పూర్తిగా ఓకే గెనుపుల దగ్గర పడుకోబెట్టి పెట్టండి చక్కగా వస్తాయి అదొకటి టెక్నిక్ దానికి చూడండి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తూనే ఉంటుంది ముందు వేసిన ప్లేస్ ఇది ఇక్కడంతా తోటకూర ఉంది కదా తోటకూర బాగా నిండిపోయింది ఇది అడుగున పడిపోయింది అయినా కూడా దాని ప్రయత్నంగా అది వస్తూనే ఉంటుంది మెయింటెనెన్స్ ఫ్రీ ప్లాంట్ అయితే మాత్రం ఒక్కసారి వేసి వదిలేస్తే ఫాస్ట్ గ్రోత్ కూడా మొత్తానికి ఆకుకూరలన్నీ కూడా చాలా ఫాస్ట్ గ్రోత్లే అండి మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఫాస్ట్గా సో ఆకుకూరలు ఖచ్చితంగా వేసుకోండి ప్రతి చోట ప్రతి ఒక్కరు గార్డెన్లో ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా వాడి పారేసిండేదనేసి ఇక్కడంతా చాలా రోతగా అయిపోయిందిలేండి మొత్తం అంటే చీమలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ పుట్టలు పుట్టలు అందుకనేసి నేను పిచ్చిగడ్డి కూడా పీకడానికి వెళ్ళలేదు ఈ ప్లేస్లోకి దిగలేదు అసలు సో వదిలేశాను ఇంకా రోత రోతగా అయిపోయింది అంతా పిచ్చి మొక్కలు అంతా వచ్చేసి వాటిల్లో ఈ కుళ్ళుతుంది లేని పారేసిన కొమ్మలు కూడా చక్కగా వచ్చి స్ప్రెడ్ అవుతున్నాయి చూడండి ఎంత ఉందో ఇది క్లీన్ చేయాలి నెక్స్ట్ ఇంకా మొత్తం లెటర్స్ కూడా తీసేయాలి ఇంకా అయిపోతున్నాయి అంటే ముదిరిపోయాయి అన్నమాట చూడండి ఎంత హెల్దీగా వస్తుందో ఇక్కడ ఎక్కువ నీడ మళ్ళా ప్లేస్ దీనికి ఏం నేను పాదు తీయలేదు పోషణలు ఇవ్వలేదు చూడండి ఎంత చక్కగా వచ్చిందో
ఇదండి వాల్టి వీడియోలో పపాయాస్ కోయడం ఒకటి నేను వీడియో తీయలేకపోయాను ఇదిగో ఎక్కాను కానీ మా వాడు వీడియో ఆన్ చేశానులే అనుకొని అలాగే పట్టుకొని నిల్చున్నాడు వీడియో ఆనే చేయలేదు అసలు అలా జరిగిపోయింది ఇంకా మిగిలినవంతా చక్కగా హార్వెస్ట్ వచ్చాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కోసినవి అన్నీ ఏం కాలేదా బొమ్మకు నొప్పి తగ్గిందా ఏం నొప్పి వచ్చిందంట బొమ్మకి కట్టు కట్టినావా కవర్ కాదు కట్టు కడతారు కాలుకి నొప్పి తగ్గిపోయిందా అయితే జోకొట్టు బజ్జో బజ్జో అని జోకొట్టు ఓకే అది చెట్టు తినేది కాదు అది అయిపోయింది అక్కడేసే అక్కడేసే ఆ చెట్ల మీదకి ఇసిరేయకూడదబ్బా ఊరికే కింద వేసేయాల డిస్టర్బ్ చేసేకి బాగా అరుస్తూ అంటావులే మాట్లాడితే అమ్మ 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 అని అరుస్తూ అంటావులే ఎందుకట్ట ఎందుకు మర్చిపోతావు అమ్మ నువ్వు అన్ని చెప్పినా కదా అట్లా అరచకూడదని వంకాయ కాదు ఇది దొండకాయ ఎందుకు అరుస్తున్నావు సరే మా వాడు చెప్పులు ట్రై చేస్తున్నాడు ఇవి బెల్ట్ చెప్పులు కాకుండా ఇవి అలవాటు చేయడానికి అందుకు నడక చూడండి ఎలా ఉందో పాపం అవునా జారిపోతున్నాయి పెట్టు ఎక్కిచ్చు నీ క్యాచ్ చెయ్యాలనా ఏమెయ్యాలబ్బా నీ క్యాచ్ పాపాయ్ వేసేనా తప్పక కూర్చుంటావు దాంతో పట్టి నువ్వు కింద ఎట్లా వేయాలా క్యాచ్ చనిపోయాలనా ఓకే ఓకే రెండు దొల్లులు దొల్లుతావు దాంతో పట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కోసినంతకి కాయలు కనిపిస్తూనే ఉంటాయి ఇంకా కొన్ని అయితే పక్షులు కొరికినవి లేదా కొమ్మలు పై కొమ్మలు అందనేటివి వదిలేయాల్సి వస్తుంది చిన్నోడు చూడండి ఏం చేస్తున్నాడు అది బయట ఏదో మ్యూజిక్ వస్తుంటే దానికి డప్పు కొడుతున్నాడు ఇట్లా డప్పు కొట్టడం అంటే చిన్నోడికి చాలా ఇష్టం వంటింట్లో ఏం దొరికినా డప్పు కొడతాడు తీసుకొని ఇది అండి వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఏమన్నా ఉంటే బ్యూటీ టిప్స్ అవన్నీ డౌట్స్ ఉంటే అడగమని చెప్పాను కదా అవి కామెంట్ బాక్స్లో అడగండి నన్ను సజెస్ట్ చేస్తాను ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో చిన్నోడు ఇప్పటికే సతాయిస్తున్నాడు వాయిస్ ఓవర్ ఇచ్చినంతసేపు కూడా వాడికి ఓపిక లేదు ఏనన్నా